అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆయా రచయిత రావులపాటి వెంకట రామారావు గారు ఇక కథలోకి వెళితే ఈవిడేనా డ్యూటీలో జాయిన్ అయ్యేది అవును సార్ పేరు రాజ్యలక్ష్మి అన్ని జాగ్రత్తలు చెప్పాను మీకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వదు అన్నాడు రెడ్ క్రాస్ వ్యక్తి అతడి భుజం మీద చెయ్యి వేసి ప్రక్కకు తీసుకెళ్ళి ఆవిడ ఆయాన చూస్తే పెద్దింటావిడలా ఉంది తీరా నేను ఆ పని చెయ్యను ఈ పని చెయ్యను అంటే అదేం లేదు సార్ ఏ ఇబ్బంది రాదు ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగితే నాకు ఫోన్ చెయ్యండి వెంటనే వేరొకరిని తీసుకువస్తాను అలాగైతే ఓకే ఇదిగో ఈ నెల డబ్బు తీసుకో డబ్బు తీసుకొని మంచిది సార్ వస్తాను అని బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు ధనుంజయ్ చేతిలో బ్యాగుతో ఉన్న రాజ్యలక్ష్మిని లోపలికి రమ్మని చేత్తో సైగ చేశారు మీనేశ్వరరావు ఆయన్ను అనుసరించింది పరిసరాలు గమనిస్తూ రాజ్యలక్ష్మి పాతకాల పిల్లు వారసత్వానికి సంప్రదాయానికి ప్రతీకలా వయసు పైబడిన గుర్తులుగా పెచ్చు సున్నం రాలిపోయి ఫ్లాట్లు టవర్సు మధ్య కుంచుకుపోయి పదవి కోల్పోయిన వాడిలా ఉంది ఆ ఇల్లు మెట్లు ఎక్కి వరండా దాటి చీకటిగా ఉన్న కుడివైపు గదిలోకి దారి తీసి ఇదిగో నీ పేరు రాజలక్ష్మి కదూ నీ బ్యాగు ఆ మూల పెట్టుకో చూశావుగా ఆ మంచం మీద ఉన్నది మా బాబాయ్ వయసు ఎనభై పైమాటే అన్నీ నువ్వే చూసుకోవాలి అన్నీ అంటే అన్నీ అర్థమైందనుకుంటా నేను నా భార్య ఇద్దరం ఉద్యోగస్తులం నేను ఈరోజు పర్మిషన్ తీసుకొని వచ్చాను వెంటనే వెళ్ళాలి జ్యోతి అదే నా భార్య సాయంత్రం ఐదు గంటలకు ఇంటికొస్తుంది నాకిద్దరు పిల్లలు వాళ్ళు నాలుగు గంటలకు వస్తారు వారి కోసం నువ్వేమీ చెయ్యక్కర్లేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే అన్నట్లు చేసి వచ్చావా లేక చేయాలా నవ్వే సమాధానంగా చెప్పింది రాజ్యలక్ష్మి అర్థం కాలేదు అన్నాడు అయ్యో భోజనం చేసే వచ్చానండి అంది మంచం దగ్గరకు వెళ్ళి బాబాయ్ గారు అని పరిచయం ఉన్న దానిలా చనువుగా పిలిచి కాఫీ తాగారా అని అడిగింది సమాధానం రాలేదు రెట్టించలేదు తన బ్యాగ్ ఓ మూలన పెట్టి గదినంతా ఒకసారి కలియచూసింది రాజ్యలక్ష్మి మూలనున్న చీపురు తీసుకొని గదంతా శుభ్రం చేసింది మంచం క్రింద పడి ఉన్న ప్లేటు గ్లాసు తీసి కడిగింది అక్కడే నిలబడి చూస్తున్న మీనేశ్వరరావుని చూసి సార్ కిచెన్ ఎక్కడా నేను లోపలికి వెళ్ళొచ్చా అభ్యంతరాలున్నాయా అని అడిగింది ఏం లేవు ఈ ఇల్లు నీదే అనుకో బాధ్యత కూడా నీదే మరి నేను ఆఫీస్కు వెళ్ళాలి అంటూ బయటకు నడిచాడు అలా పనిలోకి వచ్చిన రాజ్యలక్ష్మి ఆ ఇంటిని తన ఇల్లే అనుకుని అందరూ వచ్చేలోపు అంతా సర్దింది బాబాయ్ గారికి డైపర్స్ మార్చి స్పాంజ్ బాడీ వాష్ ఇచ్చి ఒళ్ళంతా పౌడర్ అద్ది క్రాప్ దువ్వుతూ బాబాయ్ గారికి జుత్తు పెరిగింది కటింగ్ చేసే ఎవరన్నా ఉన్నారేమో కనుక్కోవాలి అనుకుంది బాగా పరిచయం ఉన్న దానిలా బాబాయ్ గారితో మాట్లాడుతూనే ఉంది మొదట ఏమీ పట్టించుకొని ఆయన ఆమె మాటలు వింటూ కొత్తగా వచ్చావా ఎన్ని రోజులుంటావు అని అడిగారు కళ్ళు మూసుకునే అవును బాబాయ్ గారు మీరు ఉండమన్నన్ని రోజులు ఉంటాను మీకు నా సేవ నచ్చకపోతే మరుక్షణం వెళ్ళిపోతాను అంది నువ్వు బాగా ఉంటే నిన్నెందుకు వెళ్ళిపోమ్మంటాను నీ పేరేంటి రాజలక్ష్మి అండి ఏ ఊరు మీది హైదరాబాదు కాదండి మాది ఏలూరు ఓహో అని ఒక్క క్షణం ఆగి ఏం పేరు ఎవరిది ఇంకెవరిది నీదే చెప్పాను కదండి రాజ్యలక్ష్మి ఓహో ఏ ఊరు మళ్ళీ చెప్పింది ఏలూరు అని అయినా బాబాయ్ అలా అడుగుతూనే ఉన్నారు నిద్రపోయేంతవరకు అప్పుడు అర్థమైంది రాజ్యలక్ష్మికి అది షార్ట్ టైం మెమరీ లాస్ అని దాన్నే అల్జీమర్స్ అంటారని ఎన్నిసార్లు అడిగినా ఓపిగ్గా అన్నిసార్లు జవాబు చెప్పింది విసుక్కోకుండా ఆ తర్వాత ఆయన నిద్రలోకి జారుకున్నారు దుప్పటి సరిచేసి కిచెన్లోకి వెళ్ళి అక్కడ పరిస్థితి చూసి నడుం బిగించింది అన్నీ నీటుగా సర్ది బెడ్రూంలో అడ్డగోలుగా పడేసిన దుప్పట్లు టవల్సు దులిపి మడతలు పెట్టి హాల్లో డైనింగ్ టేబుల్ క్లీన్ చేసింది అలాగే అన్ని రూములు చూసుకొని బయటకు వచ్చి బయట నుండి ఇల్లంతా చుట్టి వచ్చింది బాబాయ్ రూమ్లోకి వచ్చేసరికి బాబాయ్ కళ్ళు తెరిచి సీలింగ్ వైపే చూస్తూ ఏదో ఆలోచనల్లో ఉన్నట్లున్నారు బాబాయ్ గారు కాఫీ తాగుతారా టీనా అడిగింది టీ అని సమాధానం వచ్చింది బాబాయ్ నోటి నుండి టీ తయారు చేసి తెచ్చింది ఎవరు నువ్వు అని ప్రశ్న వచ్చింది బాబాయ్ నోటి నుంచి నవ్వి నేను మీ అమ్మాయిని అంది ఎన్నో అమ్మాయివి మూడో అమ్మాయిని మిగతా ఇద్దరినీ పిలు అన్నారు బాబాయ్ గారు సీలింగ్ వైపు చూస్తూ ఏం చేయాలో అర్థం కాలేదు ముందు టీ త్రాగండి బాబాయ్ గారు మా తమ్ముడి కూతురువా ఎప్పుడొచ్చావు తల తిరిగిపోయింది రాజ్యలక్ష్మికి దెబ్బతో వెంట తెచ్చుకున్న వాటర్ బాటిల్లో నీళ్లు గటగటా త్రాగేసింది ఎలాగో బాబాయ్తో టీ తాగించింది ఎవరో వచ్చిన సందడి వినిపించింది గబగబా బయటకొచ్చింది ఓహో ఆయావా ఎలా ఉంది మా ఇల్లు ఏం చేయాలో తెలుసుగా అని అలసిపోయినట్లు సోఫాలో కూలబడింది లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చింది రాజలక్ష్మి తీసుకోండి జ్యోతమ్మ ఆ మాట వినగానే ఇంప్రెసివ్గా చూసింది జ్యోతి మావారు అన్నీ చెప్పారుగా ఒక్కోసారి నాకు ఆఫీస్ పని ఎక్కువగా ఉంటే ఒంటింటి పని కూడా నువ్వే చూసుకోవాలి మరి అఫ్కోర్స్ పని మనిషి ప్రొద్దున్నే వస్తుంది ఆ తర్వాత అవసరమైతే నువ్వే చేసుకోవాలి వేరే చెప్పాలా అమ్మ కాఫీ తాగుతారా పర్లేదు నేను తెచ్చుకుంటాలే అని లేవబోతుంటే మీరు కూర్చోండమ్మ అలసిపోయారు నేను తీసుకువస్తాను అని లోపలికి వెళ్ళింది పిల్లలు రానట్లుందే అనుకుంటూ ఉండగానే మమ్మీ అని ఇంట్లోకి అడుగు పెట్టారు సంజయ్ శ్రవణ్ లేట్ అయిందమ్మా స్కూల్ బస్ ఇవాళ ట్రబుల్ ఇచ్చింది బాగు చేసేసరికి ఇంత టైం అయింది వెరీ బ్యాడ్ అని సంజయ్ అంటుండగా రాజలక్ష్మి కాఫీ తెచ్చి జ్యోతికిచ్చింది మమ్మీ ఐ ఆమ్ హంగ్రీ ఐ వాంట్ మ్యాగీ అడిగాడు శ్రవణ్ అప్పుడు కూడా రెండు నిమిషాల్లో ఇస్తాను బాబు అని కిచెన్ లోపలికి వెళ్ళింది రాజలక్ష్మి అలా ఇంటిల్లిపాతికి కేంద్ర బిందువైంది ఆయా రాజలక్ష్మి అందరూ ఆమెను ఆంటీ అని సంబోధిస్తూ ఆయాకు దగ్గర దగ్గరయ్యారు గదిలోని బాబాయ్ కూడా ఆమెను బాగా గుర్తుపెట్టుకుంటున్నారు మీనేశ్వరరావు అయితే తలబరు ఉదించుకొని సెద తీరినట్లు ఫీల్ అయ్యారు అంతకుముందు ఎవరు సర్వీస్కి వచ్చినా గదికే అతుక్కుపోయేవారు గది కూడా శుభ్రంగా ఉంచేవారు కాదు మీనేశ్వరరావు కానీ జ్యోతి కానీ చెబితే తప్ప బాబాయ్కి డైపర్స్ మార్చడం స్పాంజ్ బాత్ ఇవ్వడం చేసేవాళ్ళు కాదు వాళ్ళు కూడా ఎప్పుడూ ఆఫీస్ హడావిడిలోనే పిల్లల విషయంలోనూ బిజీగా ఉండటం వల్ల బాబాయ్కి ఇవ్వాల్సినంత సమయం ఇవ్వలేకపోయేవారు రాజలక్ష్మి రాకతో సమస్యలన్నీ ఒక దారికి వచ్చాయి దంపతులు ఇద్దరూ నిశ్చింతగా ఉద్యోగాలకు వెళ్ళొస్తున్నారు పిల్లల్ని బయటకి త్రిప్పగలుగుతున్నారు బాబాయ్ కూడా ప్రయత్నం మీద కూర్చోగలుగుతున్నారు ఆయా సహాయంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి అలా ఒక నెల రోజులు గడిచిపోయాయి ఒకరోజు మీనేశ్వరరావు తయారై ఆఫీస్కు వెళ్ళబోతుండగా రాజలక్ష్మి వచ్చి సార్ మీతో ఒక మాట మాట్లాడాలి ఏంటి సంగతి నేను ఒక వారం రోజులు మా ఊరు వెళ్ళి రావాలి మీ పర్మిషన్ కావాలి ఇంకా నెల రోజులు పూర్తి కాలేదు అప్పుడే ఊరంటే ఎలా అమ్మ మాకు అత్యవసరం కాబట్టేగా మిమ్మల్ని పెట్టుకున్నది ఇప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాం ప్రాణానికి కాస్త తెరిపిచ్చినట్లయింది మా బాబాయ్ ఇప్పుడిప్పుడే కాస్త మనుషుల్లో పడుతున్నాడు అంత అవసరం ఏమొచ్చింది అసలేంటి నీ సమస్య ఒక్క క్షణం తటపటాయించి ఊరి నుండి వచ్చిన తర్వాత ఆ కారణాలేంటో మీకు చెబుతాను సార్ కానీ నేను ఊరు వెళ్ళడం మాత్రం చాలా అవసరం మంచిది మీరు నిశ్చయించుకున్న తర్వాత నేను చెప్పేదేముంది కాకపోతే బాబాయిని ఎవరు చూస్తారా అన్నదే ప్రశ్న సర్లే రేపు ఉదయం చెబుతాను అయినా ఈ వారం రోజుల కోసం ఏదో ఒక ఏర్పాటు చేసుకోవాలిగా మేము ఆ భయం అక్కర్లేదు సార్ నేనే నా ఖర్చుతో ఎవరినైనా ఏర్పాటు చేస్తాను రెడ్ క్రాస్ ఆఫీసర్ను సంప్రదించి ఆ పని చేస్తాను ఏ సంగతి రేపు చెబుతారుగా కాస్త చూడండి సార్ అని లోపలికి వెళ్ళింది రాజ్యలక్ష్మి మీనేశ్వరరావు ఆలోచనలో పడ్డాడు బెడ్రూంలోకి వెళ్ళి జ్యోతిని పిలిచి గొంతుకలో విషయం చెప్పాడు షాక్ తగిలినట్లయింది ఆమెకు ఎందుకైనా మంచిది ఇంట్లో వస్తువులన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి జ్యోతి ఈ రోజుల్లో ఎవరినీ నమ్మడానికి వీల్లేదు తర్వాత అనుకొని లాభం లేదు అవునండోయ్ మీరన్నది నిజమే అయినా అంత విలువైనవి ఏమున్నాయి అలా అనకు పోయిన తర్వాత గాని దాని విలువ మనకు తెలియదు అవసరమైనప్పుడు గుండుసూది కూడా ముఖ్యమే సర్లేండి నెమ్మదిగా మాట్లాడండి ఆమె వింటే బాగుండదు మనమేమైనా తప్పంటున్నామా మనం జాగ్రత్త పడుతున్నాం అంతే చేసేదేముంది రేపు వెళ్ళమంటాను అది ఎవరినైనా అరేంజ్ చేసిన తర్వాతే ఏమంటావు అంతే అంతేగా మరి అలా రాజ్యలక్ష్మి వేరే అమ్మాయిని ఏర్పాటు చేసి తను ఏలూరు బయలుదేరింది వచ్చిన అమ్మాయి ఎంతసేపు మొబైల్ చెవిలో పెట్టుకుని ఒకటే మాట్లాడటం మిగిలిన టైంలో ఏ పనైనా కంటితుడుపుగా చేయడం మళ్ళీ మొబైల్ చేత పట్టడం ఆదివారం కావడం వల్ల జ్యోతి కొత్తగా వచ్చిన గిరిజను బాగా గమనించింది పొద్దుట నుండి చూసి చూసి ఒక్కసారిగా విరుచుకుపడింది గిరిజ మీద మొదట కాస్త వ్యంగ్యం తర్వాత వెటకారంగా చివరికి సూటిగా అనేసరికి అప్పుడు అర్థమైంది తనను ఎందుకంటున్నారో ఏమంటున్నారో అని సోమ రోజులు కాస్త పని మీద శ్రద్ధ పెట్టినట్లనిపించినా బుధవారానికి పాత పద్ధతి మొదలై గురువారం నాటికి చెప్పినదంతా గాల్లో కలిసిపోయి మొబైల్ శాశ్వత హస్తభూషణంగా చెవికి అతికించినట్లయింది తలలు పట్టుకున్నారు భార్యాభర్తలిద్దరూ తప్పదన్నా అత్యవసరమైన వాటిని వంతులవారీగా చేసుకుంటున్నారు పని మనిషికి ఏదైనా డబ్బు ఆశ చూపిస్తే సహాయం చేస్తుందేమోనని ప్రయత్నం చేశారు ఆ గడుసు పని మనిషి భలేవారే నేనెలా చేస్తానండి అది నా డ్యూటీ కాదండి పైగా మా ఇంటాయిన అస్సలు ఒప్పుకోడు అని నిర్మోహమాటంగా చెప్పింది ఎలాగో వారం రోజులు గడిచిన తర్వాత రాజలక్ష్మి ఆటో దిగింది చిరునవ్వుతో ఇంటిల్లిపాతి మొహాలు ఆనందంగా వెలిగాయి మొబైల్ మాట్లాడుతున్న గిరిజ గబగబా వచ్చి వచ్చావా అక్క నేనిహ వెళ్ళిపోవచ్చన్నమాట హమ్మయ్యా అంటూ అటు తిరిగి మొబైల్లో సంభాషణ కొనసాగించింది ఆటో అతను అమ్మాయి బాక్స్ బ్యాగు తీసుకొని డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను అంటే ఇదిగో డబ్బు అని ఇచ్చేసి బ్యాగు బాక్సు చేతిలోకి తీసుకోవడం ఆలస్యం గిరిజ ఆటో ఎక్కి క్షణంలో మాయమైంది చెవి దగ్గర మొబైల్ మరో చేతిలో బ్యాగుతో సహా లోపలికి వచ్చిన రాజలక్ష్మి గదిలో ఉన్న వాతావరణం చూసి అవాక్కైంది ఒక మూడు గంటలు నడుము వంచితే కానీ ఇల్లు ఒక దారికి రాలేదు బాబాయ్ గారు మన ధ్యాస లేకుండా సీలింగ్ వైపు చూస్తూ పడుకున్నారు ఆగలేక బాబాయ్ గారు కాఫీ తాగుతారా అని పలకరించింది దానికోసమే ఎదురు చూస్తున్నట్టు ఆ అని సమాధానం వచ్చింది ఆనందమేసింది రాజ్యలక్ష్మికి ఇంతలో జ్యోతి మీనేశ్వరరావులు వచ్చి గిరిజ అస్సలు పట్టించుకోలేదు మళ్ళీ మీకేమీ ట్రిప్పులు లేవుగా అని ఆరా తీశాడు మీనేశ్వరరావు చిరునవ్వే రాజ్యలక్ష్మి సమాధానం బాబాయ్ గారికి కాఫీ త్రాగించి తెచ్చిన బాక్సులో నుండి మూడు ప్యాకెట్లు బయటకు తీసి జ్యోతి దగ్గరకు వెళ్ళి అమ్మ ఏమి అనుకోకండి ఈ ప్యాకెట్ పిల్లలకివ్వండి ఇందులో కొన్ని చాక్లెట్లు రెండు పెన్నులు ఉన్నాయి చదువుకుంటున్నారుగా పెన్నులు ఉపయోగపడతాయి చాక్లెట్లు తింటారు ఈ ప్యాకెట్ మీకోసం ఇందులో మేకప్ కిట్ అంటే లిప్స్టిక్ బాడీ వాష్ నెయిల్ పాలిష్ అవేంటో ఉన్నాయి మీరు వాడుకుంటారేమో చూడండి ఈ మూడో ప్యాకెట్ సారు కోసం మగవాళ్ళు వాడే బాడీ వాష్ షేవింగ్ క్రీమ్ తీసుకోండమ్మా ఇది బాబాయ్ గారికి హ్యాండ్ స్టిక్ ఎప్పటికైనా లేచి తిరగాలని నా ఆశ అవసరం లేనప్పుడు ఫోల్డ్ చేసి పెట్టవచ్చు టేబుల్ మీద అన్నీ పరిచింది అదే చెదరని చిరునవ్వుతో అవాక్కై చూస్తున్న ఇంటిల్లిపాది తేరుకోవడానికి కాస్త సమయం పట్టింది ఇంతలో జ్యోతి ఇవన్నీ ఏమిటి ఎక్కడి నుండి తెచ్చారు మాకెందుకు ఇస్తున్నారు వీటికి మేము డబ్బులేమీ ఇవ్వలేం అన్నది జ్యోతి మీనేశ్వరరావు జ్యోతిని వారించి అవునాంటీ ఏమిటిదంతా బోల్డ్ ఖర్చు కదూ చాలా రోజుల తర్వాత ఆయన మొహంలో చిరునవ్వు దోబుచులాడింది పిల్లలు ఎప్పుడు తీసుకుందామా అని ఆత్రంగా పేరెంట్స్ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారు అప్పుడు నోరు విప్పింది రాజలక్ష్మి ఇవన్నీ మా అమ్మాయి తెచ్చింది తను లండన్లో ఉంటుంది పెళ్ళైన తర్వాత భర్తతో పాటు వెళ్ళి అక్కడే సెటిల్ అయింది అలాగే నా రెండో కూతురు అమెరికాలో ఉంటుంది వాళ్ళు తీరిక చేసుకుని కూడబలుక్కొని ఇండియా వస్తారు నన్ను చూడటానికి ఈ నాలుగు సంవత్సరాలలో వాళ్ళు రావడం ఇది రెండోసారి నోరు తెరుచుకు వింటున్న జంటలో నుండి ముందు జ్యోతి తేరుకొని నిజమా నిలబడే ఉన్నారాంటి మీరు కూర్చోండి అంది నాకు మర్యాదలు ఎందుకమ్మా నేను బాబాయ్ గారికి సేవ చేయడానికి వచ్చిన ఆయాని అది జీతం తీసుకొని కాకపోతే మీ కుటుంబాన్ని చూస్తే ముచ్చటేసింది మీ బాబాయ్ పట్ల మీకున్న పట్టింపు నాకెంతో ముచ్చటేసింది ఈ ఇంటి బాధ్యత మీదే అని మీరన్నప్పుడు అసిస్టెంట్ కోసం ఎంత వెంపర్లాడుతున్నారో అర్థమైంది ఈ హడావుడి యుగంలో ఎవరికెవరు అని అనుకునే రోజుల్లో మీరు మీ బాబాయ్ గారిని ఇంట్లో పెట్టుకుని సేవ చేసుకుంటున్నారు ఎంత లేదన్నా నెలకు పాతిక వేలు ఖర్చు భరిస్తున్నారు మీ అర్ధాంగి మీకు పూర్తిగా సహకరిస్తున్నారు ఈ ఇంటికి రాగానే ఒక మంచి ఇంట్లో సేవ చేసే భాగ్యం కలిగిందని ఎంతో ఆనందించాను మా పిల్లలు మరో వారం ఉండమని పట్టుబట్టారు చెప్పొద్దు నా మనసంతా ఇక్కడే ఉంది ఎందుకంటే నా పిల్లల గురించి నాకు చింత లేదు వారి సంసారాలు వారు చేసుకుంటూ సుఖంగానే ఉన్నారు వాళ్ళని చూడాలనుకున్నాను వెళ్ళి చూశాను అంతే అదేంటమ్మా మీ పిల్లలు విదేశాల్లో ఉన్నారు బాగా సంపాదిస్తున్నారనే అనుకుంటున్నాం మీరు కోరి కోరి ఇలాంటి సేవలు చేస్తూ సంపాదించాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు సారీ అడగకూడదు కానీ అర్థం కాక అడుగుతున్నాను అన్నాడు మీనేశ్వరరావు ఒక్క నిమిషం నిశ్శబ్దం ఆమె మోము మీద చిన్న విషాద వీచిక అంతలోనే సర్దుకొని నా గతం వేరు సార్ నాకు పద్దెనిమిదో ఏటా గోపాలరావుతో వివాహమైంది ఆయన సెంట్రల్ జైల్లో అసిస్టెంట్ సూపరిండెంట్గా పనిచేసేవారు ఆయన ఎందుకో ఆ ఉద్యోగంలో ఇమడలేదని నాకు అనిపిస్తూ ఉండేది కారణం ఆయన చాలా సున్నిత మనస్కుడు కాలి క్రింద చీమ నలిగినా చాలా బాధపడే రకం నేను పెద్దగా చదువుకోలేదు మాది అన్యోన్య దాంపత్యం నాకిద్దరు పిల్లలు పుట్టారు ఆనందంగా గడుస్తున్న రోజుల్లో నా భర్త ఆఫీస్ నుండి దిగులుగా వచ్చి ఇవాళ స్పెషల్ డ్యూటీ మీద ఉరి తీసే వీరయ్యను కలవాల్సి వచ్చింది మా జైల్లో ఉన్న శంకరయ్యకు ఏదో హత్య కేసులో ఉరిశిక్ష ఖాయమైందిగా తేదీ కూడా ఖరారు చేశారు అందుకని ఉరి అంతవరకు నాకు అక్కడే డ్యూటీ వేశారు నాకు దిగులుగా ఉంది ఎలానో ఏమో అని ఒకటే బాధపడ్డారు అలా ఒంటి మీదికి తెచ్చుకొని నెల రోజుల్లో డ్యూటీలో ఉండగానే నా భర్త చనిపోయాడు అయ్యో ఎంత ఘోరం అంది జ్యోతి అవునమ్మా ఘోరమే దిక్కుతోచని ఆ స్థితిలో గవర్నమెంట్ వారు దయతలచి నాకు పెద్దగా చదువు లేకపోయినా మానవతా దృక్పథంతో సెంట్రీ ఉద్యోగం ఇచ్చారు అదో ప్రపంచం అక్కడ అన్ని రకాల జీవితాలను చూశాను ఆడవాళ్లల్లో కూడా భయంకరమైన కిరాతకం తెగింపు మోటుతనం లెక్కలేనితనం విచ్చలవిడితనం చూశాను ఒక్కోసారి డ్యూటీలో భాగంగా వాళ్లను దండించవలసి వచ్చేది మొదట్లో ఇంటికి వచ్చి విపరీతంగా ఏడ్చేదాన్ని నాకు తెలియకుండానే నేను రాటుదేలాను నాకు జన్మతః వచ్చిన జాలి మానవత్వం పట్ల నాకున్న ఆశాభావం నన్ను వదిలిపెట్టలేదు ఏదో తంటాలు పడి నా కూతుళ్లకు చదువులు చెప్పించాను వాళ్లకు తగ్గ సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేశాను అమ్మయ్య జీవితం పడిందనుకున్న సమయంలో మా దూరపు చుట్టం వచ్చి లోను తీసుకుంటున్నాను సహాయం చేయాలి అని ఒకటే ప్రాధేయపడ్డాడు కాదనలేకపోయాను డాక్యుమెంట్స్ మీద సంతకం చేసి నా శాలరీ సర్టిఫికెట్ కూడా జత చేశాను ఆ తర్వాత బ్యాంకుకు వెళ్ళి సంతకాలు చేశాను అంతటితో ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను కానీ బ్యాంకు వాళ్ళు మరచిపోలేదు నాకు నోటీసులు ఇచ్చారు మా చుట్టం మొహం చాటేశాడు కోర్టు సమన్లు వచ్చాయి విచారణ జరిగి నా శాలరీ అటాచ్మెంట్ అయింది ఆ తర్వాత నా పెన్షన్ కూడా చేతికి రాని పరిస్థితి స్వయంకృతం అనుభవించాలి అదే జీవిత ధర్మం ఆ తర్వాత లోను తీసుకున్న బంధువు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని కొడుకులు కూడా మోసం చేశారని వ్యాపారమంతా నాశనం చేసి తనను నడివీధిలో పడేశారని అన్నాడు జాలిపడ్డాను మా అమ్మాయిలు నాకు సహాయం చేయడానికి వారి భర్తల ద్వారా ఎంతో ఆరాటపడ్డారు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆ విషయంలో నేను కరగలేదు కారణం నేను ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకూడదు అని గట్టి నిర్ణయం తీసుకోవడమే ఎవరు ఏ పని చేసినా తప్పు పను కానప్పుడు తప్పుడు పనులు చేయకుండా ఉన్నప్పుడు ఇతరులను ఇబ్బందులలోకి నెట్టకుండా ఉంటే చాలు అది కలెక్టర్ ఉద్యోగమైనా గదులు తుడిచే పని అయినా నేను రెడ్ క్రాస్లో చేరింది ఈ లక్ష్యంతోనే వృద్ధులకు పిల్లలకు సేవ చేయడంలో ఒక తృప్తి ఉంటుంది అది నాకు కావాలి అయితే నన్ను నేను పోషించుకోవడానికి డబ్బు అవసరం అదే జీతం నా మనుగడకు సరిపడినంత చాలు అదే తృప్తి నా పిల్లలు కూడా నన్ను అర్థం చేసుకున్నారు నేను అనుకున్నదానికి వాళ్ళెప్పుడూ అడ్డుపడలేదు చాలాసేపు మాట్లాడాను బాబాయి గారికి ట్యాబ్లెట్ వేసే టైం అయింది అని వేగంగా కిచెన్లోకి వెళ్ళింది గంగా భగీరథి సమానురాలైన ఆయా తేరుకున్న ఆ జంట ఒకరి మొహాలొకరు చూసుకున్నారు వారి చేతుల్లో ఉన్న బహుమతుల కంటే ఇచ్చిన ఆ చేతులు ఎంతో విలువైనవని అనుకున్నారు ఇవేమీ తెలియని పిల్లలు ఇచ్చిన పెన్నుల్ని అపురూపంగా చూసుకుంటున్నారు ఇంతలో రాజ్యలక్ష్మి వచ్చి అయ్యో అలా నిలబడే ఉన్నారేం సార్ అమ్మ కాపీలు తెచ్చాను త్రాగండి అంది ఆ దంపతులకు సాదా దుస్తుల్లో ఉన్న రాజ్యలక్ష్మి ఆ రూపంలో ఒక అద్భుత వ్యక్తిత్వం గోచరించింది బాబాయి గారి గదిలో నుండి మూలుగు శబ్దం వినబడితే రాజ్యలక్ష్మి వేగంగా ఆ గదిలోకి వెళ్ళింది ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే